ఓట్లోడిచి 3 నెలలైందో లేదో మళ్ళా ఓట్లు వస్తున్నాయబ్బా. మొన్న ఎమ్మెల్యేల కోసం ఏలకు ఇంక అంటించుకుంటే ఇప్పుడు ఎంపీల కోసం మే 13 నాడు ఎలక్షన్, జూన్ 4 నాడు కౌంటింగ్. ఆల్రెడీ లీడర్లను గుంజుడు, టికెట్లు వంచుడు జోరుంది. 17కు 14 గెలవాలని కాంగ్రెస్, 12 పక్క పట్టుకపోవాలని బీజేపీ జోరు చూపిస్తుంటే లెక్క చెప్పకుండా మస్తు సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ అనవట్టే. ఎవ్వల పతారేంది అనేది ఎలక్షన్లో తెలుస్తుంది, కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల రూపం చూపిస్తారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. కాంగ్రెస్ గేట్లు తెరిచినామని సీఎం సార్ ఎప్పుడే ఆలస్యం. బీఆర్ఎస్ కు రాజీనామా పెట్టి చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కాంగ్రెస్ కాండవాళ్ళు కప్పుకున్నారు. అంటే 100 రోజులు ఏలువాడి తప్ప రాజకీయాలు చేయలే, పార్లమెంట్ ఎన్నికల గంట కొట్టిండ్రు కాబట్టి ఇక షురూ చేస్తామని ఇద్దరితోటి బోని చెప్పించిండు అన్నట్టు. ఊకుకే సర్కార్ను గులగొడతామని మాట్లాడుతున్నందుకే గేట్లు తెరిచినాం అనేది రేవంత్ రెడ్డి సార్ మాట. ఇక బీఎస్పీకి రాజీనామా పెట్టి బీఆర్ఎస్ లోకి పోతున్న ప్రవీణ్ సార్ గురించి గిట్ల అన్నాడు. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా వారికి ఆఫర్ ఇచ్చిన, వారు అది కూడా తిరస్కరించింది. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని ఎత్తుకొచ్చినా అస్సలు తీసుకొని ఆరు రమేష్ సార్ కమలం కండువా కప్పుకున్నాడు. ఇవాళ సార్ కు బీజేపీ టికెట్ ఓకే అయినట్టేనట. అట్లనే ప్రశ్నిస్తున్న తెలంగాణ పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. రుణమాఫీ ఏమైంది, 15,000 రైతు భరోసా సంగతి ఏంది, ఆడోళ్ళకి 2,500 ఏమాయా అని హామీలు గుర్తు చేసే కార్యం అన్నట్టు. రేపు జగిత్యాలకు ప్రధానమంత్రి మోడీ సార్ వస్తున్నాడు. ఇచ్చినటువంటి గ్యారంటీలకు అమలు చేసే గ్యారంటీ లేనట్లయింది. గొర్రెలు ఎక్కడ పోయినాయో, గ్యారంటీలు ఎక్కడ పోయిందో, అది ప్రగతి భవన్ లో ఉందా, సెక్రటరీ లో ఉందా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉందా? ఇక ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో కవిత కన్ కలిసింది ఇంటోళ్ళు. పెనిమిటి అనిలు, అన్న రామన్న, హరీష్ రావు సార్, లాయర్ మోహిత్ రావు సార్లు కలిసి ధైర్యం చెప్పి కేసు గురించి మాట్లాడిండ్రు.